నా రైలు జీవితకాలం లేటు అన్నారు సినీ కవి. మన దేశంలో ఉత్తరాలు రైలు సకాలంలో చేరడం చాలా అరుదే అని చెప్పాలి. అలాంటిదే ఏపీలో డిఎస్సి 1998 ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకానికి సంబంధించిన ఘటన. 1998 డిఎస్సి రాసిన అభ్యర్థులు సిల్వర్ జూబ్లీ కాలం వేచి చూసి ఇప్పటికీ ఉద్యోగానికి అర్హత సాధించారు. 1998 డిఎస్సి వివాదం కోర్టులో ఎట్టకేలకు పరిష్కారం కావడంతో ఆ ఫైల్పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతకం చేశారు. దాదాపు 55 ఏళ్ల వయసులో పలువురు అభ్యర్థులు ఉపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. అప్పట్లో డిఎస్సికి ఎంపికైన వారిలో కొందరు కూలీలుగా మారగా మరికొందరు వేరువేరు వృత్తుల్లో స్థిరపడ్డారు. వారిలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఒకరు. ధర్మశ్రీ రాజకీయాల్లోకి వచ్చి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఈ సందర్భంగా ధర్మశ్రీ మాట్లాడుతూ డిఎస్సి రాసినప్పుడు తన వయసు 30 సంవత్సరాలని, మద్రాసు అన్నమలై యూనివర్సిటీలో బీఈడీ చదివానని ఉపాధ్యాయుడిగా స్థిరపడాలనుకుంటున్నట్లు చెప్పారు. అయితే తన జీవితం మరోలో సాగినట్లు చెప్పారు. ఆ సమయంలో కాంగ్రెస్లో చేరి పార్టీ జిల్లా యువజన విభాగంలో పనిచేసినట్టు చెప్పారు. అప్పుడే కనుక తనకి ఉద్యోగం వచ్చి ఉంటే ఉపాధ్యాయుడిగా స్థిరపడి ఉండేవాడినని అన్నారు. అలాగే 1994 డిఎస్సి త్రుటిలో కోల్పోయి 1998 డిఎస్సి క్వాలిఫైడ్ అయినప్పటికీ అది వివాదంలో చిక్కుకోవడంతో పాతపట్నం మండలం పెదసిద్ధికి చెందిన అల్లాక కేదేశ్వరరావు జీవితం అల్లకల్లోలం అయిపోయింది. ఉద్యోగం లేక పెళ్లి కాక నిర్వేదంతో ఆకలి వంటి వాటికి దూరమైపోయాడు. సైకిల్పై బట్టలు అమ్మకానికి గ్రామాలకు వెళ్ళగా అతని రూపం చూసి స్థానికులు పిచ్చోడు అని ముద్ర వేశారు. అన్నమలైలో బీఏడీ చేసిన కేదేశ్వరరావు ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడగలిగినప్పటికీ బ్రతుకు భారమైపోయింది. వృత్తి దూరమైంది. తానెవరో మర్చిపోయాడు. ఆకలేస్తే అడుక్కోవడానికి కూడా వెనకాడలేదు. కేదేశ్వరరావుకి 55 ఏళ్ళు వచ్చాక, అంటే 25 ఏళ్ల తర్వాత ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఆధునిక ప్రపంచానికి దూరమై తనో మనో ప్రపంచంలో బతుకుతున్న కేదేశ్వరరావు తనకు ఉద్యోగం వచ్చిందన్న సంగతి అల్లాక కేదేశ్వరరావుకి తెలియదు. ఊర్లో కుర్రాళ్ళు వాట్సాప్లో వచ్చిన లిస్టులో పేరు చూసి వచ్చిందని చెప్తే ఆయన స్పందన ఏంటో ఈ వీడియోలో చూడండి. కంగ్రాట్స్ మా సార్. థ్యాంక్ యూ. మీరు ఆల్రెడీ మీరు ఇప్పుడు 4 గోర్లు టాక్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు నాకు 94లో ధనంజయ మహేష్ గారి తో ట్రావెల్స్ ఉద్యోగం, BCB 10%. మీ ఎస్సీ ఎస్టీకి ఎలా రిజర్వేషన్, మా బీసీబీకి చేతి వృత్తులని గవర్నమెంట్ కి ఎప్పుడో చెప్పినారు. ఏంటి అందుకే 94లో మాకు ఇవ్వాల్సింది. 96లో కూడా పాస్ అయినాను, ఎంటర్వ్యూ చేసినాను. 98లో కూడా పాస్ అయినాను, ఎంటర్వ్యూ చేసినాను. మన ప్రశాంత్ కుమార్ దగ్గరే ఉన్నారు. సాధించారు లేట్ కాదు. మరి సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు తీసిందే. 1990లో బీఈడీ పూర్తి చేసిన కర్నూలు జిల్లా గోనిగండ్ల మండలం గంజహల్లి గ్రామానికి చెందిన నాగరాజు అనే అభ్యర్థి 98 డిఎస్సిలో ఉద్యోగానికి అర్హత సాధించారు. అతను 1994, 1997 డిఎస్సి ఇంటర్వ్యూల వరకు వెళ్ళినప్పటికీ ఉద్యోగం రాలేదు. అయితే 1998 డిఎస్సిలో మంచి ర్యాంక్ సాధించాడు. ఉద్యోగం వస్తుందనుకున్న సమయంలో ఆ డిఎస్సి కాస్త న్యాయస్థానానికి చేరింది. పరిష్కారం అవుతుందేమోనని ఏళ్ల తరబడి ఎదురు చూసిన నాగరాజు నిరాశతోనే వివాహం చేసుకుని వేరే ఊరికి వెళ్లిపోయి కూలి పనులు చేసుకుని జీవిస్తూ వస్తున్నాడు.